హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ప్రసన్న. రైటర్గా కెరియర్ మొదలుపెట్టిన డైమండ్ రత్నబాబు గారు ఇప్పుడు నా అన్స్టాపబుల్గా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అన్స్టాపబుల్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన సినిమా రాబోతున్న సినిమా పేరు అన్స్టాపబుల్. అలాగే ఆయన కెరియర్ కూడా అన్స్టాపబుల్గా వెళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే సెప్టెంబర్ 19 సార్ బర్త్డే విష్ చేస్తూ సక్సెస్ కూడా రావాలని కోరుకుందాము. సో ఈ విషయాలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు డైమండ్ రత్నబాబు గారు. సార్తో మాట్లాడదు. హలో సార్, నమస్తే. అడ్వాన్స్గా విషయ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ అన్స్టాపబుల్ గురించి మొదలు పెడదాం సార్. ఎందుకంటే బాగా మీతో అనిపించింది ఏంటంటే ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు చాలా స్వీట్గా పొలైట్గా ఉన్నారు. సర్లే, మంచి అమ్మాయి, సాఫ్ట్గా ఉంటాయేమో క్వశ్చన్ అని ఇంటర్డక్షన్లోనే మీరు డైనమైట్ అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ సార్. భయపెడతారా, కాంట్రవర్సీ కామెడీయా? మీ ఆన్సర్స్ ఎలా ఉంటాయి నా క్వశ్చన్స్? అంటే మిమ్మల్ని భయపెట్టను, ఎందుకంటే మీరు ఎలా అడిగినా క్వశ్చన్ చెప్తారు, ఆన్సర్ అయితే చెప్తారని నాకు తెలుసు ఆల్రెడీ మీతో. సో డైమండ్ డైనమైట్ బాగుంది సార్ ఇది. చెప్పండి సార్, అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్ బాలకృష్ణ గారిది సూపర్ డూపర్ రేటింగ్స్తో ముందుకెళ్ళింది. సో మీరు స్టార్ట్ చేసిన ఈ అన్స్టాపబుల్ మూవీ గురించి మాకు కొంచెం చెప్పండి. బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చూసినప్పుడు మనకు తెలిసిన బాలకృష్ణ గారు వేరు. నా కూడా నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే చూసుకుందామా అనే టైపు బాలయ్య బాబుని. అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో నేను చూసినప్పుడు ఏమనిపించిందంటే ఓ చిన్నపిల్లోడు, ఓ ఫ్రెండు, మన వెల్విషరు, ఓ సరదా మనిషి, అసలు ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా, ఆయన ఇంత నవ్వుతారా, ఇంత బాగా హ్యాపీగా ఉంటారని నాతో పాటు మొత్తం ప్రజలందరూ తెలిసింది. సో అన్స్టాపబుల్ అనేది ఎప్పుడు నన్ను హంట్ చేస్తాం. అలాగే అన్స్టాపబుల్ టైటిల్ పెట్టుకోవడానికి ఏంటంటే నేను ఎప్పుడు అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉంటాను. సో అన్నీ కలిసి వచ్చి నందమూరి ఫ్యాన్స్ లైక్ చేసేలాగా, అలాగే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. సో అన్స్టాపబుల్ హీరో పవన్ కళ్యాణ్, అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా మన నందమూరి బాలయ్య, అన్స్టాపబుల్ డైరెక్టర్గా డైమండ్ రత్నబాబు, అన్నీ కలిసి రావాలని చెప్పి అన్స్టాపబుల్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. అంటే ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ టైటిల్ పెట్టారా అన్స్టాపబుల్ అని? అంటే కొంతమంది అన్స్టాపబుల్ పర్సన్స్ ఉంటారు, లైక్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. మనకి సచిన్ అంటే గుర్తుకొచ్చేది ఒక అన్స్టాపబుల్ క్రికెట్ బ్యాటింగ్. అలాగే బౌలర్స్ ఉన్నారు, అన్స్టాపబుల్ బౌలర్స్ ఉంటారు. సో అలాగే అన్స్టాపబుల్ వ్యక్తులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అన్స్టాపబుల్ పర్సన్, ఆయన ఎప్పుడో రాసిన రాజ్యాంగం ఎప్పటికీ అన్స్టాపబుల్గా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అన్స్టాపబుల్ పర్సన్, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పటికీ అన్స్టాపబుల్. సో అలాగే డైమండ్ రత్నబాబు కూడా అన్స్టాపబుల్ అని నేను చెప్పడం కోసం చిన్న ప్రయత్నం. ఓకే, అయితే మేము కూడా అలానే పెట్టుకుంటాం సార్, డైమండ్ రత్నబాబు బ్రాకెట్లో అన్స్టాపబుల్ అని. మాకు హ్యాపీ అండి. ఓకే సార్. అంటే సార్ మీ కెరియర్ ఫస్ట్ మొదట్లో అయితే రైటర్గా స్టార్ట్ అయింది. రైటర్గా మొదలైన మీరు డైరెక్టర్గా ఎందుకు మారాలనుకున్నారు? ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. నా గోల్ ఏంటంటే డైరెక్షన్ చేయడం. సో ఆ గోల్ని వెళ్ళడం కోసం ఇప్పుడు మనం ఒక ఫ్లైట్ ఎక్కాలి. డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కలేం, మన ఇంటికాడి నుంచి బయలుదేరి ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలి. క్యాబ్లో అంటే ఒక కారు, ఆ కారులో వెళ్ళి ఫ్లైట్ దగ్గర మన ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయ్యి అక్కడి నుంచి టికెట్ తీసుకుని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళి మన ఫ్లైట్ ఎక్కాలి. సో మన ఇంట్లో అడుగు తీసి మనం డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కలేం కదా. అలాగే నా గోల్ ఏంటంటే డైరెక్షన్. సో నాకు వెళ్ళే రూట్ ఏంటంటే రైటర్ రూట్, నా క్యాబ్ లాగా. సో నేను ఫస్టే డైరెక్టర్ అవ్వలేక ఒక రూట్ ఎంచుకున్నా. ఆ రూట్ ఏంటంటే రైటర్గా, ఫస్ట్ రైటర్గా చేసి ఒక డైలాగ్స్ రాసి, ఒక కథ ఇచ్చి, ఒక స్క్రీన్ ప్లే ఇచ్చి, ఒక రైటర్గా మంచి మార్కులు తెచ్చుకుని అప్పుడు డైరెక్టర్ అవుదామని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ వేసుకున్నాం. ఆ మ్యాప్ ప్రకారం సక్సెస్ అయ్యి, ఓకే, మ్యాప్ గీసిన మ్యాప్ సక్సెస్ అయ్యి డైరెక్టర్ అయ్యాం. ఓకే. అంటే సార్ మీ ఫాదర్ గారు కూడా అంటే కవితలు, పద్యాలు, ఇవి సాహిత్యం వైపు ఉన్నారని విన్నాను. సో ఆ వారసత్వం మీకు అబ్బి రైటర్గా మారారా? ప్రతి కొడుక్కి తన తండ్రి హీరో. సో మన ఫాదర్ ఏం చేస్తే అది చేస్తూ ఉంటాం మనం. సో ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. సో చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉన్న అందరూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. అలాగే ప్రతి కుటుంబంలో ఉన్న ఫాదర్ని ప్రతి కొడుకు, ప్రతి పిల్లలు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. సో ఆయన రహస్యంగా కవిత్వాలు రాస్తూ ఉండేవారు. ఆయన స్వీట్ షాప్ మచిలీపట్నంలో ఆ రహస్యంగా రాసే కవిత్వాలు ఎందుకు రహస్యంగా రాస్తానంటే నాకు ఇష్టం అని. అసలు రహస్యంగా రాయకుండా ఓపెన్గా రాయాలంటే ఏం చేయాలి, నేను ఒక కవి అవ్వాలి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ, ఫాదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అక్కడి నుంచి రైటర్ అవడం జరిగింది. సార్ మీ ఫాదర్ సీక్రెట్గా కవితలు రాసేవారు అంటున్నారు, ఎందుకని? అంటే ఆయన ఏమంటారు
ఆయన ఆలోచనలు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదా, లేకపోతే ఆయన బయటికి చెప్పకూడదు అనుకున్నారా? మేబీ నన్ను ఎంకరేజ్ చేసే ఫాదర్ నాకు దొరికారు, సో ఆయన ఎంకరేజ్ చేసే ఫాదర్ ఆయన దొరకపోవచ్చు. సో చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏ అభిలాష ఉందనేది ఫాదరు గుర్తించారు. నాకు లక్కీగా మా ఫాదరు నన్ను గుర్తించారు. నాకు రైటింగ్ ఇష్టం అని చెప్తే ఎంకరేజ్ చేసి ఆయన దగ్గర ఉండి హైదరాబాద్ డ్రాప్ చేసి, నేను ఇక్కడ కష్టాలు పడుతుంటే అరే నీతో పాటు మేము కూడా కష్టాలు పడతామని వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేసి నన్ను చూసుకుంటూ నన్ను దగ్గరుండి రైటర్ని చేశారు. అంటే సాహిత్యంలో చాలా రకాలు ఉంటాయి కదా సార్, అంటే కొన్ని ఏమంటారు ఉత్తేజపరిచేవి, విప్లవానికి సంబంధించినవి, కొన్ని రొమాంటిక్గా ఇలా ఉంటాయి. మీ ఫాదర్ ఏవి ఎక్కువ రాసేవాళ్ళు సార్? ఇప్పుడు మా ఫాదర్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం బెటర్ ఏమో చెప్పండి సార్, ఎందుకంటే ఆయన చెప్పే దాన్ని బట్టి మీరు రాస్తారు కదా, తర్వాత మీరు రైటర్గా మారారు కదా, అందుకని అడుగుతున్నాను. ఆయన ఇప్పుడు సరదాగా రాస్తూ ఉంటారు, ఏరి ఏరి గాంధీలు, ఏరి ఏరి నెహ్రూలు, ఎక్కడుంది నీతి, ఇక్కడ అవినీతికి తావు తప్ప అని రాశారు. సో ఆ పదం నా నచ్చింది. అలాగే చిన్న సరదా సరదా కవిత్వాలు రాశారు. సో అన్నీ రాస్తున్నారు ఏంటంటే రైటర్కి అన్నీ ఉండాలి అని ఒక మాట చెప్పారు. అన్నీ మనలో ఉండాలి రైటర్లో అంటే ఆ మాట అండర్లైన్ చేసుకునే. సో అందుకోసం నేను ఫస్ట్ సినిమా సీమశాస్త్రి చేసిన, అందులో ఫుల్ ఫన్ ఉంటుంది. దేవదాస్ అనే సినిమా రాసాం, అందులో ఫుల్ రొమాన్స్ ఉంటుంది. అమెరికాలో ప్రేమ కోసం చిన్న రేకుల షెడ్ లేదు, కానీ ఇండియాలో తాజ్మహల్ ఉంది, అదిరా ఇండియా గొప్పతనం అని దేవదాస్లో రాసాం. సో రొమాన్స్. సీమశాస్త్రిలో బాంబులు వేయటం, అక్షంతలు వేసినట్టు బాంబులు వేస్తూ ఉంటారు. సో అది కామెడీ, ఈడో రకం ఆడో రకం. అది చాలా కష్టమైన టఫ్ రైటింగ్, ఎందుకంటే ఒక హీరో వైఫ్ని ఇంకొక హీరో తగులుకున్నాడని, ఇంకో హీరో వైఫ్ని ఇంకో తగులుకున్నాడని మధ్యలో నలిగిపోయి ఒక రాజేంద్ర ప్రసాద్, అంటే టోటల్ చూసేది ఆహ్లాదం ఉండాలి కానీ అక్కడ జరిగేది బూతు. దానికి రాయడం చాలా టఫ్ జాబ్. అది నేను చాలా కష్టమైన స్క్రిప్ట్గా ఫీల్ అవుతూ ఉంటాను, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, సీన్ ఏంటి డైలాగ్ ఏంటి అని, సార్ సీన్ ఏంటంటే అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు, మీ హస్బెండ్ మీ కొడుకు ఉన్నాడు, మీ కొడుక్కి వాళ్ళ అమ్మాయికి కోడలకి మీరు శోభనం దగ్గరుండి ఏర్పాటు చేశారని చిచ్చిచ్చి ఇలాంటి సీన్ నేను ఎలా చేయాలంటే, అప్పుడు నేను వచ్చి సార్ రాసిన సీన్ ఏంటంటే, ఇప్పుడు రాజ్తరుణ్ వస్తూ ఉంటాడు, మీరు రాజ్తరుణ్ ఆపి రావయ్యా ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు కదా, మా అబ్బాయికిను సుప్రియాకి శోభనం శోభనం అన్నాడు, షాక్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్తో ఇతనికి శోభనం. దానికి ఎలా రాశానంటే అని చెప్తే, సార్ నేను యాక్చువల్గా ఒక కారు కొన్నాను. ఓ కారు కొన్నావు, కంగ్రాట్స్. ఇప్పుడు కూడా కారు కొన్నప్పుడు మనమే డ్రైవ్ చేసేయాలని ఓ సంబరపడకూడదు, ఫస్ట్ ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి, ఆ డ్రైవర్ ఒక 6 నెలలు స్మూత్గా డ్రైవ్ చేసిన తర్వాత అప్పుడు మనం డ్రైవింగ్ చేయాలి, లోపల జరిగేది కూడా అదే సార్ అట్లా రాశాను. అంటే టిపికల్ గానే ఉంది, అర్థం చేసుకోవడానికి అండ్ ఆల్సో కామెడీగా కూడా అనిపిస్తుంది, కొత్తగా కూడా అనిపిస్తుంది. బారాశివమ్మ అని ఆయన జంజాల గారు ఆత్మ శోభించే మాట అన్నారు, నువ్వు మరో జంజాల అన్నారు. సార్ ఆయన ఆత్మ శోభిస్తుంటే లేదు బారాశివ, ఆయన ఆత్మ హ్యాపీగా ఫీల్ అవుద్ది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే ఓకే.